వెల్కమ్ టు రీనాస్ ఛానల్ ఈరోజు మామూలుగా మనకు వర్షాకాలంలో అలాంటప్పుడు లేదంటే హస్బెండ్ బట్టలు అవి నానబెట్టేప్పుడు డబ్బులు అలా ప్యాంట్లో ఉండిపోయేవి ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మనం తడిపేస్తుంటాం వర్షానికి అలా తడిచినప్పుడు కూడా మనకి చాలా ఇబ్బంది అవుద్ది అవి ఆరబెట్టాలంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ఎలా వాటిని డ్రై చేస్తాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మామూలుగా ఇలా మనీ అంత తడిచిపోయిందంటే ముందు మనకు గుర్తొచ్చేది ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టాలని ఇలా టేబుల్ మీదో లేదంటే క్లిప్పులు తగిలించో డబ్బులను అలా ఆరబెట్టి ఇది లాంగ్ ప్రాసెస్ ఆరుతూ ఉంటే ఇలా తిప్పుకుంటూ ఉండాలి కానీ నేను ఈజీగా విదిన్ సెకండ్స్లో మినిట్స్లో మనం ఎలా వీటిని డ్రై చేయొచ్చు అనేది నా ఎక్స్పీరియన్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారికి ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నాను ఇలా ఒక వెడల్పాటి పాన్ కానీ లేదంటే ఏదన్నా చిన్న అయినా కానీ మనం వేడి చేయడానికి ఇది నేను కింద గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను ఒక రెండు నిమిషాలు లేదంటే మనకి మీడియం హీట్ అయ్యే వరకు ఇలా ప్యాన్ ఉంచి దానిపైన ఇలా ఒకసారి మనం ఇలా డ్రైగా పెట్టేస్తే విదిన్ సెకండ్స్లో ఇవి డ్రై అయిపోతాయి మనకి ఎక్కువసేపు ఫ్యాన్ కింద లేదంటే డ్రయర్తో అలా మనకి చేయాల్సిన అవసరం ఉండదు డ్రైయర్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఇలా పెడితే తొందరగా డ్రై అయిపోతాయి ఎప్పుడైనా ఇలా నీళ్ళు ఒలిగిపోయి అలా తడిచిపోయాక ఇలా ఫ్యాన్ కింద నిలబడి మనకి డ్రై చేయకుండా ఉండాలంటే టైం మనకి వేస్ట్ అవుద్ది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా ఒకసారి మనం ప్యాన్ హీట్ చేసి దానిపైన ఇలా పెట్టామంటే మనకి మిని నిమిషాల్లో మనకి ఇదంతా డ్రై అయిపోయి మనీ మామూలుగా అయిపోద్ది ఇలా ఒక నిమిషం ఇలా డ్రై చేస్తే సరిపోద్ది ఈజీగా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సోయా చంక్స్తో మనం ఎలా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు ఇంకా కచోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈజీగా ఇంట్లోనే ఇంకా క్యాప్సికమ్ ఆలూ కర్రీ పరోటాలో కానీ రోటీలో కానీ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే వీడియోస్తో పాటు మనం బంగారు వెండి ఆభరణాలు ఇవన్నీ మెరుగుకి ఇవ్వాలంటే టైం మనకి చాలా ఎక్కువ పడద్ది ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్తో పాటు టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏవి లేకుండా చికెన్ కర్రీ ఎంత టేస్టీగా రెడీ చేసుకోవచ్చు వాటితో పాటు వెయిట్ లాస్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు సెవెన్ డేస్ టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క బాడీ పార్ట్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు ఎలా ఎక్సర్సైజ్ చేసి అనే వీడియోస్ కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఐఎఫ్బి డిష్ వాషర్ పని మిస్తో పని లేకుండా ఎలా యూజ్ అవుతుంది ఇంకా బ్యాక్ ప్యాట్ ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ ఇంకా పిల్లల నగలు అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా అనే వీడియోస్ కూడా ఇవన్నీ మీరు ప్లేలిస్ట్లో చూడవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్ చెక్ చేస్తే ఇంకా బ్లాగ్స్ కూడా సరార్దర్ కాటన్ మ్యూజియం ఇంకా నెల్లూరు దగ్గర సూలూరుపేట దగ్గర నేలపట్టు ఇవన్నీ హ్యాచరీస్ అన్నీ ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా బాగుంటుంది ఈ టైంలో నెల్లూరులోని సూలూరుపేట దగ్గర ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు చెన్నైకి దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళొచ్చు బాగుంటుంది ఈ టైంలో ఇంకా నదినాస్ ఇస్లామిక్ ఛానల్లో రిలీజియన్ సంబంధించిన వీడియోస్తో పాటు సూరాస్ వాటి మీనింగ్స్ కూడా ఇంకా అరబ్బీ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ అనే వీడియోస్ కూడా మీరు ఆ ఛానల్ టైప్ చేస్తూ వస్తాయి అవి కూడా చూస్తారు నా ఆశిస్తూ థ్యాంక్ యూ